అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధాన మిత్రపక్షమైన అయినటువంటి శిరోమణి అక్తాలేదల్, జనతాదళ్ యునైటెడ్, శివసేన, జేడీఎస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏవైతే ప్రధాన మిత్రపక్షాలు ఉన్నాయో వీటిని బీజేపీ పార్టీ దూరం చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొన్న పాట్నాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ 15 విపక్ష పార్టీలతోటి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో వచ్చిన 15 పార్టీల యొక్క సంఖ్యాబలం చూసుకున్నట్లయితే 140 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 100 స్థానాలను మాత్రం ఖచ్చితంగా జోడైతే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా టఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అధిష్టానం కూడా ఈ యొక్క అంశాన్ని గమనించి పాత మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో సంప్రదింపులు జరుపుకునేందుకు కూడా మనం భావించచ్చు. ఎందుకంటే గత ఒక నెల రోజుల క్రితం మాత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కూడా రాజకీయపరమైన భేటీ జరగడం జరిగింది. అయితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత జేడీఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ప్రధాని దేవగౌడ్ గారు కూడా మా బీజేపీ అధిష్టానం కలవడం జరిగింది. అదేవిధంగా మన ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం దేవగౌడ్ గారు 1996 యునైటెడ్ ఫ్రంట్కి నాయకత్వం వహించి అప్పట్లో ప్రధానమంత్రి కూడా అవడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో కీలక పాత్ర పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మన ఎవరైతే మనకి దేవగౌడ్ గారు కుమారుడు ఎవరైతే జేడీఎస్ పార్టీని నడిపిస్తున్నారో కర్ణాటకలో 2 సార్లు కింగ్ మేకర్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా అవడం జరిగింది. అదేవిధంగా కుమారస్వామి గారు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులను కూడా కలవడం జరిగింది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ 2024 ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా పాత మిత్రులతోటి కలిసి వెళ్ళే అవకాశం ఉంది, పాత మిత్రులు సహాయం తీసుకునే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2009 ఏదైతే బీజేపీ పార్టీకి సీట్లు వచ్చాయో అన్ని స్థానాలు 2024 వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత ఉంటుంది, అదేవిధంగా 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత ఇంకొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే 3వ సారి గెలవడం అనేది, అది కూడా జాతీయ స్థాయిలో 3వ సారి గెలవడం అనేది చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే పాత మిత్రపక్షాలు ఉన్నాయో ఆ మిత్రపక్షాలతోటి ఖచ్చితంగా ఈసారి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీ ఖచ్చితంగా సంప్రదింపులు జరిపి వాళ్ళతో డైరెక్ట్లీ కావచ్చు లేదంటే ఇండైరెక్ట్గా కావచ్చు వాళ్ళ మద్దతు తీసుకొని 2024 మరొకసారి 3వ సారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ వ్యూహాల్లో దేశంలో మొదటి స్థానంలో బీజేపీ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికలకి ఇప్పటి నుంచే బీజేపీ పాములు కదుపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం ఈ యొక్క సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే దేవగౌడ్ గారు ఉన్నారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, వీళ్ళు గతంలో యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి వీళ్ళతోటే పాత మిత్రులతోటే బీజేపీ సంప్రదింపులు జరపడం వెనకాతల బీజేపీ పాత మిత్రులతోటి మళ్ళీ 2024 ఎన్నికలకు దోస్తీ కట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని మనం విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏవైతే 2024 ఎన్నికలు ఉన్నాయో ఈ 2024 ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ అన్ని రకాల వ్యూహాలను రచించి ఖచ్చితంగా గెలిచే ప్రయత్నాలు మాత్రం చేస్తారని మనం భావించవచ్చు. కాబట్టి ఏదైతే మనకి పాట్నాలో జరిగిన 15 విపక్ష పార్టీల సమావేశం ఏదైతే ఉందో అది పూర్తిగా బీజేపీ పార్టీని అలర్ట్ చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2024 మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఏదైతే ఆలోచన ఉందో అది పూర్తిగా బీజేపీ పార్టీ అలర్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పాట్నాలో 15 పార్టీలు పెట్టిన సమావేశానికి పూర్తిగా విపక్ష పార్టీలు మద్దతు తెలపడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా మనకి 18వ తారీఖున సోనియా గాంధీ గారు 24 విపక్ష పార్టీలతోటి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం, ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా బీజేపీ పార్టీ పూర్తిగా అలర్ట్ అయ్యి ఈ యొక్క 2024 ఎన్నికలకి సంసిద్ధమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లో 1% ఓటుతోటి బీజేపీ పార్టీ ఓడిపోవడంతో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా 2024 అందరి యొక్క సహకారం తీసుకొని 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి బీజేపీ పార్టీ అధిష్టానం, అదేవిధంగా అమిత్ షా గారు, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా ప్రయత్నిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించింది ఈ మధ్యకాలంలో
కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక వ్యక్తిని మార్చి పురం దేశగారిని పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా బండి సంజయ్ గారిని తొలగించి ఆ స్థానంలో మనకి కిషన్ రెడ్డి గారిని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ పూర్తిగా 2024 ఎన్నికలకు మాత్రం ఇప్పటి నుంచే పూర్తిగా జాతీయ స్థాయిలో సన్నద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం బీజేపీ పార్టీని అలర్ట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే 2024 ఎన్నికల్లో మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే అంశం మాత్రం మనకు ఖచ్చితంగా ఎన్నికల ముందు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.